మొత్తుతో ముందుకు. ఇక దీని గురించి చూద్దాం. కలిసి మురిసిన పద్మభూషణ్లు ప్రతిష్టాత్మక పురస్కారం నేపథ్యంలో వెంకయ్య చిరంజీవి భేటీ. విద్యార్థి నేతగా వెంకయ్య పిలుపునిస్తే తరగతులు బహిష్కరించాం, ఎంపీగా అనేక అంశాలపై అడిగి తెలుసుకునేవాడినని మెగాస్టార్ తెలుగు సినీ పరిశ్రమకు మూడో కన్ను చిరంజీవి అని ఈయన ఆయన కొడితే ఆయన ఈయనను పోయింది అనమాట. చిరంజీవికి పద్మభూషణ్ విభూషణ్ అవార్డు రావడంతో సోషల్ మీడియాలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. మరి కళారంగానికి ఆయన చేసిన సేవలే కారణమైతే బాలయ్యబాబుకి ఎందుకు ఇవ్వలేదు అన్నది అవతల క్యాంపు క్వశ్చన్ అన్నట్టు. ఎట్లాగో తన తండ్రికి భారతరత్న అవార్డు ఇప్పించుకోలేకపోయిన పురంధరేశ్వరి ఇప్పుడు బీజేపీలో కీలకంగా ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె బీజేపీకి అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో తన సొంత అంటే తోడబుట్టిన బాలయ్యబాబుకు పద్మవిభూషణ్ ఎందుకు ఇప్పించుకోలేకపోయింది అన్నది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. ఇగో ఎన్నో వేల మంది చిన్నారులకు పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించిన నరసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎందుకు పద్మభూషణ్ అవార్డులు ఇవ్వరు? భైరవ ద్వీపం శ్రీకృష్ణార్జున విజయం మంగమ్మ గారి మనవడు ఆదిత్య 360 నరసింహ సమరసింహారెడ్డి అఖండ సింహ శ్రీరామరాజ్యం భగవంత్ కేసరి ఇట్లా ఎన్నో కళాఖండాలు ఆయన మాత్రమే చేసిన చేయగల పాత్రలు, ఇటువంటి కళాకారుడికి ఎందుకు పద్మభూషణ్ అవార్డులు ఇవ్వరు? ఆయన పైరవీలు చేయడు కాబట్టి, సొంత పార్టీ అధికారంలో ఉన్నా కూడా పైరవీలు చేయించుకోరు కాబట్టి. మహానటుడు విశ్వవిఖ్యాత నటతేజ నరసింహం నందమూరి బాలకృష్ణ గారికి కేవలం రాజకీయాల వల్ల ఆయనకు జరగాల్సిన అందాల్సిన సత్కారాలు దూరం అవుతుంటే కోట్లాది నందమూరి అభిమానులకు బాధ అని చెప్పి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. చిరంజీవి లాబింగ్ ఎట్టుంటుందంటే ఒకసారి చూడండి. అక్కినేని అవార్డు నాగేశ్వరరావుకు రాని అవార్డు లేదు ఒక భారతరత్న తప్ప. నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఒకటే పద్మశ్రీ, అది కూడా పాలిటిక్స్లోకి రాకమునుపు. చిరంజీవి అవార్డులు అప్లై చేసుకుని తెచ్చుకుంటాడు, అధికారంలో ఉన్న పార్టీలతో సఖ్యతతో మెలిగి తీసుకుంటాడు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అన్నమాట. బాలకృష్ణ గారు తండ్రి వారసత్వంలో నడుస్తున్నారు, దేహి అని చేయి చాచి అడగరు కాబట్టి ఆయనకు అవార్డు రాలేదని చెప్పి. ఇగో ఈ గతంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నవిస్తున్న టైంలో సీన్ అనమాట. ఈయన ఏమో నిటారుగా టీవీగా నిలబడతాడు, ఎవరిని ఏమో అడగడు కాబట్టి ఈయనకు అవార్డులు రాలేదని వీళ్ళ ఆవేదన అనమాట. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న పద్మభూషణ్ అవార్డులకు సంబంధించిన ట్రోలింగ్ అన్నట్టు. ఇక వెంకయ్య నాయుడు గురించి ఆల్రెడీ తెలిసిందే కదా, పడిగట్టు పదాలతో రాళ్ళ డబ్బాలు వేసి మాట్లాడినట్టు యాస ప్రాస భాషలతోన అందరిని బురిడి కొట్టించి తెలుగుదేశం పార్టీకి అంటగాగి బీజేపీని బొందబెట్టి ఆయన ఎలగబెట్టిన రాజకీయం గత 4 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? అంటే ఒక అవార్డు పడేస్తే అట్లా పడి ఉంటుంది అన్న కోణంలో మోడీ సర్కార్ చేసిన ప్రయత్నం అన్నమాట. ఇక ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ఎంపికైన పద్మవిభూషణ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గెజిట్ రూపంలో ఒక లెటర్ ఇస్తే తప్ప అవార్డు అనేది తీసుకోవడం సాధ్యం కాదు. మరి అట్లాంటప్పుడు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యాక్చువల్గా ఈ అత్యున్నత పురస్కారాల విషయంలో ప్రధానమంత్రి ప్రమేయం కానీ ఏమీ ఉండదు, కేవలం రాష్ట్రపతి కార్యాలయం ప్రమేయం మాత్రమే ఉంటుంది, జస్ట్ రెఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అట్లాంటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసిన క్రమంలో మరి ఏపీ నుంచి వీళ్ళిద్దరి పేర్లను సజెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్కు కనీసం మాట మాత్రంగానైనా థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదన్నది ఇప్పుడు క్వశ్చన్. దీనికి వీళ్ళిద్దరు ఉద్దండులు కదా, మరి ఎందుకు సమాధానం చెప్తలేరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీయాలి. ఏం లేదు, నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని టీడీపీని సైడ్ చేసే అవకాశం ఉంది, టీడీపీయే సైడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈయనను ముందు పెట్టి బీజేపీ గేమ్ ఆడాలన్నది ప్లాన్. అందులో భాగంగా ఈయనకి ఇచ్చిన బిస్కెటే పద్మవిభూషణ్ అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. దీని మీద మరి చిరంజీవి గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం.